हाय फ्रेंड्स, गीता कन्नम यूट्यूब चैनल वीक्ष प्रेक्षक स्वागत सुस्वागत फ्रेंड्स। वीडियो मनमेम तेजकबोनामेंटे डबू कोसम आशपड़ लेकिन पेर प्रतिष्ठल कोसम तनकलाड़ू वाल जीवता उठाई मनम विषय दूसम एंटे एला वाल जीवन एला उ डबू कोसम आतुत पड़ेवा पेर प्रतिष्ठल कोसम उल जीवित एंत दुर्भर तैयार हो मन को कथ द्वारा चपारे स्वामी रामगार अदो चूसमा ఒక రోజు ఒక స్వామి ఒక నదిని దాటుతూ నది ఒడ్డులో కొంత భాగం కొట్టుకుపోయిందని చూశారు. దానివల్ల బంగారంతో నిండి ఉన్న పెద్ద జాడీలు బహిర్గతమవడం చూశారు. ఎవరు ఆ స్వామిజీ? నేను సర్వసంగ పరిత్యాగిని కాబట్టి నాకు అది అవసరం లేదు, కానీ వాటితో ఒక దేవాలయం నిర్మిస్తే ఎంత బాగుంటుందో అని ఆలోచించారంట మన స్వామిగారు. మంచిగా ఆలోచించారు అంటే ఒక స్వామి, మన స్వామి రామగారు కాదు, ఒక స్వామీజీ. అందుచేత ఆయన కొంతమంది భవనాలు కట్టే కాంట్రాక్టర్ను కలిసి కనుగొన్న దాన్ని చూపించి దానితో దేవాలయం ఒకటి నిర్మించమని అడిగారంట అక్కడున్న వాళ్ళ పెద్దలందరికీ. అడిగినప్పుడు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని ఈ స్వామీజీకి ఇంత డబ్బుతో ఏం పని ఉంది, ఆయనని నదిలో పారవేసి ఆ ధనాన్ని మనం పంచుకుందాము అని వారికి వారు సంప్రదించుకొని ఏం చేశారంట, నదిలో తోసేశారంట ఆ స్వామిని. ఆయన పూర్తిగా మునిగిపోయేంత పని అయిపోయింది. దైవకృప వల్ల ఆయన బ్రతికి బయటపడ్డారు. దానితో ఆయన ఏమనుకున్నారంటే, ఏమైనా సరే డబ్బు జోలికి పోవద్దు అన్న దృఢ నిశ్చయానికి వచ్చారు. ప్రాణానికే అపాయం వచ్చింది కదా, తనేమీ ఆశపడలేదు. దాంతో ఒక దేవాలయం నిర్మిస్తే నలుగురు ఉపయోగపడుతుంది, నేను సర్వసంగ పరిత్యాగి నాకెందుకు అని అనుకున్నాడు. తన ఆలోచన ఏమో బాగుంది, కానీ ఎదుటి వాళ్ళ ఆలోచన చూడండి. డబ్బు కనబడకనే మనిషిని కూడా తొక్కేస్తారు కాబట్టి అలా మనిషి ప్రాణానికే అపాయం కలిగించేంత దుస్థితి కలిగిందంట ఇక్కడ ఒక స్వామీజీకి. అప్పటి నుంచి డబ్బుతో వద్దు అని దృఢ నిశ్చయం చేసుకున్నారు. ఆయన దూరంగా ఉన్న అడవిలోకి వెళ్ళిపోయారు. ఎవరైనా ఆయన చూడడానికి వస్తే దయచేసి అక్కడే ఉండండి, మీ దగ్గర ఏమైనా ధనం ఉంటే నా దగ్గర వచ్చే ముందు అది పక్కన పెట్టి రండి అని చెప్పడం స్టార్ట్ చేశారంట. అంటే డబ్బు ఉంటే జీవితం ఎలా ఉంటుంది అనేది అర్థమైపోయింది ఆ స్వామీజీకి. కాబట్టి డబ్బుతో లోపలికి వచ్చినా కూడా వాళ్ళని అలౌ చేసేవాడు కాదంట. అలా నా దగ్గర డబ్బుతో రావద్దు అంటూ ఉండేవారంట ఆయన. అయ్యా, నేను ప్రతిదినము ఇక్కడ అలా అడుగుతున్నప్పుడు ఒక స్త్రీ వచ్చిందన్నమాట. ఒక స్త్రీ వస్తే ఆయన అన్నాడు, నా దగ్గరకు రావద్దు అన్నాడంట ఆ స్త్రీకి. అయ్యా, నేను ప్రతిదినము ఆహారం మాత్రం ఇక్కడ పెట్టిపోతాను అని ఆమె చెప్పింది. కానీ రోజు రోజుకి ఆమె ఆయనకి కొంచెం దగ్గరగా రావడం మొదలుపెట్టింది. స్వామీజీకి ఆమె మంచి మనిషి అన్న ఒక విశ్వాసం కలిగింది. ఆమె నిజంగా పరిచర్యలు చేయాలని, ఆమెకు నేను జ్ఞానబోధ చేయాలని ఆమె కోరుతుంది. నేను జ్ఞానబోధ చేయాలని కోరుకుంటుంది ఆ మనిషి. నాకు నిజంగానే మంచిగా పరిచర్యలు చేస్తూ ఉంది అని ఒక అఫెక్షన్ కలిగిందంట స్వామీజీకి ఆమె పైన. ఆయనకు తోడు కోసం ఒకరోజు ఆమె ఒక పిల్లిని తెచ్చింది. నువ్వు ఒక్కటే ఉంటావు కదా స్వామీజీ, నీకు ఒక పిల్లి తెచ్చిపెట్టాలే అని చెప్పి పిల్లిని తెచ్చిపెట్టింది, తోడుగా ఉంటుందిలే అని. కానీ ఆ పిల్లి స్వామిగారి గురించి తయారైన భోజనం తినేది కాదు, ఆ పిల్లి అన్నం తినేది కాదు. ఈ పిల్లి కోసం ప్రతిరోజు పాలు కావాలి అని ఆయన కోరుకున్నాడంట ఆ స్వామీజీ. పిల్లి పాలు కావాలి కదా, అన్నం తినటం లేదని. ఒక ఆవును తెచ్చిందంట ఆమె, ఆ పిల్లికి ఆ పాల కోసము ఆవు తీసుకొచ్చింది. ఈ ఆవును ఎవరు చూస్తారు అని అడిగారంట. దానికి నేను చూసుకోవచ్చా అని అడిగిందంట ఆ స్త్రీ. ఆయన దానికి అంగీకరించారు. ఆవిడ స్వామీజీ అవసరాలన్నీ మెల్లమెల్లగా చూసుకోవడం మొదలుపెట్టింది. ఆఖరికి వారిద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఆమె ఒక పిల్లవాడిని కూడా కనిందంట ఆయనతో. ఒకరోజు ఆయన పిల్లవాడిని చూసుకుంటున్న సమయంలో మరొక స్వామి వచ్చి నీకేమైంది అని అడిగారంట. అప్పటిదాకా ఆయనకు స్పృహలు లేదు తను ఏం చేస్తున్నాడు అనేది. ప్రాపంచిక విషయాలలో మరలా ఎంతవరకు లీనమైపోయానో అర్థం చేసుకుని స్వామీజీ ఏడవడం మొదలుపెట్టారు. ఆయన ఆ ప్రదేశం వదిలి ఇంకా దూరంగా అడవిలోకి వెళ్ళిపోయారు. ఆయన సాధనలు మనస్ఫూర్తిగా చేసి కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి కొన్ని సిద్ధులు వచ్చాయన్నమాట. అంటే ఏమనుకుంటే అది జరగడం, ఏది కావాలంటే అది జరగడం, ఎప్పుడు ఏది కావాలంటే అలా కోరుకుంటే అలా జరిగిపోయే సిద్ధులన్నీ వచ్చేస్తున్నాయంటే ఆ స్వామీజీ మనస్ఫూర్తిగా సాధన చేయడం వల్ల. ఒకరోజు దగ్గరున్న గ్రామం నుండి ఒక ఆయన వచ్చి ఆయనకు వంగి నమస్కరించి ఇలా కోరారు. ఏం కోరారంట స్వామి, మీరు చాలా గొప్ప ఋషీశ్వరులు,
నేను కడు బీదవాడిని. నా పిల్లలకి తినడానికి తిండి లేదు. దయచేసి నాకు ఏదైనా ఒక సహాయం చేస్తారా అని అడిగాడంట ఆయన. ఒక గ్రామంలో నుంచి వచ్చిన ఒక ఆయన మన ఋషీశ్వరుడికి. స్వామీజీ ఆయనతో ఇలాగన్నారు, నా గడ్డంలో నుంచి ఒక వెంట్రుకను తీసుకుని వెళ్ళు, దానిని నీ ఇంటి అరగూడులో పెట్టు. రేపు ఆ అరధనంతో నిండి ఉంటుంది, దీని గురించి ఎవరికి చెప్పకు అన్నాడంట. పాపం ఆ స్వామీజీ ఈయన బాధ చూడలేక, అయ్యో పిల్లలు ఉపవాసంతో ఉన్నారనే బాధతో ఏం చేశాడు, తన గడ్డం నుంచి ఒక వెంట్రుకను తీసుకొని ఇచ్చి, ఇది నీ అల్మారాలో పెట్టు, ఈ అల్మార రేపు ఉదయానికంతా నీ అల్మారా అంతా కూడా డబ్బుతో నిండిపోతుంది అన్నాడంట. కానీ ఇది ఎవరికి చెప్పొద్దు అన్నాడంట. ఆయన ఇంటికి తిరిగి వచ్చాక సామాన్యంగా జరిగేట్లే ప్రతిదీ అన్ని భార్యకు చెప్పుకుంటూ ఉంటారు కదా, అలాగే ఈతను కూడా ఏం చేశాడంట, ఆ వెంట్రుకను తీసుకొని అల్మార్లో పెట్టి నాకు స్వామీజీ ఇలా చెప్పాడు, మనకి రేపటికంతా అరంతా డబ్బుతో నిండిపోతుంది అన్నాడంట. అది ఏం చేసింది, ఆమె చెవిలో పడింది. ఆమె ఏం చేసింది, తన ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళకందరికీ కూడా ఆ విషయాన్ని చెప్పిందట, స్వామీజీ మాకు ఒక వెంట్రుకు ఇచ్చాడు, ఆ వెంట్రుకు అల్మార్లో పెట్టితే మాకు డబ్బులు వస్తాయి అని చెప్పిందంట. త్వరలోనే ఆ విషయం బాగా ప్రచారమైపోయింది. అంతే జనాలు లైన్లు క్యూలు కట్టేశారంట మన స్వామీజీ యొక్క గడ్డంలోని వెంట్రుక కోసం. ఆయన ఇవ్వడం కాదు కదా, ఆయన దగ్గర నుంచి లాక్కుపోతున్నారంట, గడ్డం పీకిపోతున్నారంట, వెంట్రుకలంతా లాక్కుపోతున్నారు, రక్తం కారడం మొదలైందంట మన స్వామీజీ గారికి. చూడండి, అలా అంతగా ఆ లైన్లు కట్టేసి తీసుకుని ఆయన ఒక్కొక్కరికి ఇవ్వడం కాదు, వాళ్ళే లాక్కుపోతున్నారు. మరొకసారి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం వచ్చింది. చూడండి, ఒకసారి డబ్బు కోసం తన్ని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది కదా, ఇప్పుడు ఏమైంది, మరొకసారి తన సిద్ధత్వంతో ఏదో గొప్పలు చూపించడానికి పోయి మొత్తానికి తన జీవితం మళ్ళీ ఇబ్బందిలో పడేట్టుగా తెచ్చుకున్నాడు. సాధన మరలా మొదటి నుంచి మొదలు పెట్టడం జరిగింది. కానీ ఆయన ఒక గుణపాఠం నేర్చుకున్నాడు, ఇక్కడ నేర్చేసుకున్నాడు. ఏంటి, ఆయనకు కాంత కనకం కీర్తిలతో వచ్చే పరిణామాలు బాగా అర్థమైపోయింది. స్త్రీతో తర్వాత కనకం డబ్బుతో పేరు ప్రతిష్టలతో మనం ఎంతగా దిగజారిపోతామో అన్న విషయం అతనికి బాగా అర్థమైంది. ఆ గుణపాఠం ఈ రెండు అనుభవాల జరిగింది. సో మన స్వామి రామగారికి ఆ స్వామీజీ ఈ స్టోరీ చెప్పి, ఈ కథను ఎప్పుడు మరవకూడదు, ఈ కథ నీకు ఒక గుణపాఠము, యోగ సాధనలో నువ్వు కలుసుకునే ప్రతి యువ స్వామికి ఇది చెప్పు అన్నారంట. కాబట్టి ఫ్రెండ్స్, మనందరికీ కూడా ఇది చాలా అవసరం. ఎందుకు అంటే పేరు ప్రతిష్టలు ఎప్పుడైతే వస్తుందో, మనల్ని నలుగురు పొగడ్డం స్టార్ట్ చేస్తారో, మన చేసే పని నలుగురికి ఒక అభిమానం పెరిగిపోతుందో, మనల్ని పొగడ్డం స్టార్ట్ చేస్తారు. ఆ పొగడ్డం స్టార్ట్ చేసినప్పుడే మనకి ఆధ్యాత్మిక అహంకారము అనేది ఎప్పుడైతే వస్తుందో మనం డౌన్ అయిపోతాము. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, ఎప్పుడూ కూడా మన దగ్గర ఎంత ఉన్నా కూడా వినయంగా ఉండడం నేర్చుకోవాలి. వినయంగా, నాకేమీ రాదు, నేను ఇంకా నేర్చుకోవాలి. ఎస్, మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనకు తెలిసింది ఎంత, ఒక చెంచడు తెలిసి ఉంటుందేమో అంతే, ఒక సముద్రం అంత, దాంట్లో మనకు తెలిసింది నీటి బొట్టు అంత తెలుసు. దానికి అన్నీ తెలుసు నాకు, నేనేదో చేసేస్తాను, నాకేదో అందరూ మెచ్చుకుంటున్నారు అని ఎప్పుడు అహంకారం అనేది పనికిరాదు. కాబట్టి ఫ్రెండ్స్, మనందరం కూడా ఈ సాధన చేసుకుంటూ పోవడం ఎంతవరకే మన పని. ఎన్నో సిద్ధాంతాలు వస్తూ ఉంటాయి, మనకి కూడా వస్తూ ఉంటుంది. చూసిన వెంటనే, ఆరా చూసిన వెంటనే మనకు కొన్ని చెప్పేస్తూ ఉంటాము. వాళ్ళ భవిష్యత్తు తెలిసిపోతూ ఉంటుంది, మన పాస్ తెలిసిపోతూ ఉంటుంది. అన్నీ తెలిసినా మనం ఏమీ చెప్పకూడదు. అందుకే పత్రిజీ గారు చెప్తుంటారు, ఎప్పుడు కూడా వేరొకరి జీవితాల్లో వేలు పెట్టద్దు, తెలిసినా అప్పుడు మన శక్తి క్షీణించిపోతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మన కోసం మనం ఏదో చేసుకుంటూ ఉండాలి తప్ప, ఎదుటి వాళ్ళ కోసం మనం ఏ ప్రయత్నము చేయకూడదు. ఎదుటి వాళ్ళ మార్పుకి, ఎదుటి వాళ్ళకి ఏదో చెప్పాలనే తపనతో వాళ్ళ నలుగురు మనల్ని మెచ్చుకోవడాని కోసమో మనము వాళ్ళకి ఏదో వాళ్ళకి తెలిసిన విషయం, మనకు తెలిసిన విషయం వాళ్ళలో ఒకటి ఉందనుకోండి, అది మనకు తెలిసిందనుకో, అది చెప్పినామంటే ఒక క్యూ కట్టేస్తారనమాట, జ్యోతిష్కులు అయిపోతామన్నమాట మనం కూడా. ప్రతి ఒక్కరు వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది చెప్పవా, నాకు ఈ కష్టం ఉంది నేను ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఒకరిద్దరికి చెప్పింటామనుకోండి అది సక్సెస్ అయిందనుకోండి, ఇంకంతే, ఇంకా మనల్ని బదలు పెట్టరు, వాళ్ళు మన వెంటే ఉంటారు, నువ్వు చెప్పు 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 అనుకుంటే వాళ్ళు ఎదగరు, డిపెండెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి మనం కూడా దిగజారిపోతాం, మన ఎనర్జీ కూడా లాస్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనము ఎంత తగ్గాలి, ఎంత వినయంగా ఉండాలి, దేనికి దూరంగా ఉండాలి, ఎంతగా మనం మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కటి
మనకు అవగాహనతో మన ఈ సాధనను మనము కొనసాగిద్దాం. ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.